హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతం ఈ సినిమా రవితేజ హీరోగా కొన్ని రోజుల్లో మూవీ అందరి ముందుకి రాబోతుంది. అయితే అసలు ఈ టైగర్ నాగేశ్వరరావు మీద ఈ మూవీ తీయడానికి రీజన్స్ ఏంటంటారు? అసలు నాగేశ్వరరావు గారు ఎవరు? ఇక్కడ రవితేజ కొన్ని సినిమాలు వరుసగా దెబ్బతిన్న తర్వాత ఒక సరికొత్త విధానాన్ని తీసుకున్నాడు. ఒకటి ఏమిటంటే, మీకు ఆ మధ్య కృష్ణ సినిమా వచ్చింది కదా, దాని పేరు ఏదో మన బాబీ సినిమా తీసినట్టుంది. ఆటో కృష్ణ అని ఎవరున్నారన్నమాట, హంతకుడు. దానికి ఆ సినిమా పేరు ఏదో ఉంది, నాకు పేరు మర్చిపోయాను అన్నమాట. అంటే ఒక హంతకుడు, ఒక ముఠా, అంటే ఒక కిరాయి హంతకుడు అన్నమాట. ఆయన ఇప్పుడు మామూలుగా ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన స్టోరీ తీశారన్నమాట. అవును సార్. తీసి చాలా పెద్ద పేరు వచ్చింది దానికి. అలాగే ఏదైనా కొంచెం అంటే బయోపిక్ కాదు కానీ మామూలుగా వాస్తవికంగా ఆ కథ ప్రజల్లో తెలిసిన కథని కొంత మోడిఫై చేసుకొని కొంత నైషీలు చెక్కి ప్రధానురంజకంగా కథను బలిచినట్టయితే మాత్రం సినిమాలు చాలా బాగా హిట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న వచ్చినటువంటి సినిమా ధమాకా ఏదో ఉంది కదా, ఆ సినిమా కూడా చాలా చక్కగా, అందులో ఏమీ లేదు, ఏమి లేదంటే ఏమీ లేదు, ఏమైనా ఉందంటే అంతా ఉంది, ఏముందంటే ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా అందరిలో ఆడేసింది. అంటే మంచి 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 సినిమాల మధ్య వచ్చింది, సినిమా సూపర్ హిట్ అయిపోయింది అన్నమాట. అలాగా అట్లాంటి ఏర్పాటు చేసే ప్రయత్నంలోనే టైగర్ నాగేశ్వరరావు అనేటువంటి కథని ఎంపిక చేసుకున్నారు. కొంతకాలం క్రితం చూవట్టుపురం దొంగలు అనేటువంటి ఒక సిరీస్ చూడడం జరిగింది. మీరా? నేను చూడడం జరిగింది. చాలామంది చూశారు ప్రేక్షకులు. మరి చూవట్టుపురం దొంగలు అంటే ఏమిటి? ఎక్కడ ఆ సింహాచలం పచ్చలహారం దొంగతనం చేసింది చూవట్టుపురమే. మనకు ఆ కనకదుర్గమ్మ తాలూకు ఆ పుచ్చలు గిచ్చులు అవి దొంగతనం చేసింది. ఎక్కడ ఏదైనా సరే చాలా పవర్ఫుల్ దొంగతనం జరిగిందంటే ఆ దొంగతనం చూపట్టుపురం దొంగలే చేస్తారన్నమాట. మరి ఇంకెవరు చేయడానికి అవకాశాలు ఉండవు. అందువలన అక్కడ ఈ ఎవరు మన నాగేశ్వరరావు, టైగర్ నాగేశ్వరరావు. టైగర్ అంటే ఆయన తాలూ రూపం టైగర్ లాగా ఉంది. ఆయన పేరు నాగేశ్వరరావు గారు. టైగర్ అంటే నిజంగా చూడడానికి టైగర్ లాగా ఉండేవాడు. ఈయనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. అప్పట్లో ఉత్తరాంధ్రలో ఒక దొంగ ఉండేవాడు. ఉత్తరాంధ్రలో అంటే టైగర్ నాగేశ్వరరావు గారికి ముందు, టైగర్ నాగేశ్వరరావు గారికి ఉన్న ఇన్స్పిరేషన్ ఏమిటంటే ఇది ఉత్తరాంధ్రలో ఉన్న దొంగ. అది ఏం చేసేవాడు తెలిసిన, మీ దగ్గర మీ ఇంటికి వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఏంటండి, మీరైనా దువ్వందర దొర, ఆయన దువ్వందర అని ఆయన పేరు. అవునండి. ఏంటి, మా ఇంట్లో దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను మీరు? చెప్పండి, ఏం దొంగతనం చేయమంటారు? సరే, మా ఇంట్లో ఒక బంగారపు బరణి ఉంది, దొంగతనం చేయండి. అంటే రెండో రోజు మీరు అలా కూర్చుంటే మీ చేతిలో పెడతారు బంగారు పేరుని, భరణి మాట. అది అంటే ఏమిటి, చెప్పి దొంగతనం చేయడం ఆయన తాలూకు ప్రత్యేకత. ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు గారి తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, ఎంతమంది పోలీసులు ఉన్నా, ఎంతమంది పట్టుకునే వాళ్ళు ఉన్నా, నిఘా ఉన్నా, ఆయన చెప్పిన టైంకి చెప్పిన దొంగతనాన్ని చేస్తాడంతే. ఓకే, అర్థమైందా? అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ని, జుగ్గును అనే హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ పెట్టుకున్నాడు. అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర పెట్టుకున్నాడు. ఒక డైమండ్ ఉంటుంది, ఆ డైమండ్కి విపరీతమైన కాపలా ఉంటారన్నమాట. కాపలా ఉన్నప్పుడు కూడా లోనికి మాత్రం దిగి ఆ డైమండ్ని దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. పెద్ద క్లాబ్స్ పడ్డాయన్నమాట. ఇటువంటి సందర్భాల్ని మనకి అప్పుడు ఆ రోజుల్లో బాగా పట్టించుకునేవాళ్ళం. సినిమా రివ్యూలు చెప్పేవాళ్ళం కనుక ఆ రోజుల్లో దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే అలాగుండేదన్నమాట. ఇవన్నీ కూడా పాత తరం దొంగల తాలూకు చరిత్రలో ఇవే ఉండేవన్నమాట. దొంగ మీ ఇంట్లో ఇలా దొంగతనం చేస్తానంటే చేసేవారు. మీ ఇంట్లో ఇది మీరు కోల్పోతారంటే కోల్పోయేవారు అన్నమాట. మరి ఎంతమంది పోలీసులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టుకోలేకపోయేవారు అన్నమాట. అది వాళ్ళ తాలూకు గొప్పతనం. టైగర్ నాగేశ్వరరావు కూడా ఏం చేసేవాడంటే, చూపర్చిపురం అనేవాళ్ళు పేరుకు దొంగలు కానీ
వాళ్ళ ఆర్థిక బాధలు మామూలు బాధలు కాదు. ఎందుకంటే పొరపాటున దొంగతనం చేసేవాళ్ళు ఎవరైనా జైలుకి వెళ్తే ఆ కుటుంబం వీధిని పడుతుంది, అష్ట కష్టాలు బాగాలైపోతాయన్నమాట. అటువంటి కుటుంబానికి ఆధారంగా నిలిచేవాడు టైగర్ నాగేశ్వరరావు. ఓకే. అలాగే పేద సాధనకు కూడా చిన్నప్పుడే ఒక అందరికి ప్రపంచం మొత్తానికి కూడా దొంగ, ఆ ఊరికి మాత్రం దేవుడైన. ఆ ఊరు దేవుడని కాదు, వాళ్ళ కోసమే దొంగతనం చేసేవాడు అన్నమాట. వాళ్ళ కోసమే దొంగతనం చేసేవాడు ఆయన హీరో. యాక్చువల్గా చెప్పాలంటే ఐవాన్హో కదలండి ఇవన్నీ. అంటే ఐవాన్హో అంటే మనకి నవల్లో ఉండేది, కానీ మనకి జరిగాయి. ఉత్తరాంధ్రలో అట్లాంటి దొంగలు ఉన్నారు. గాడ్ సూర్యని ఒక దొంగ, దువ్వందర అన్న దొంగ, ఇక్కడేమో టైగర్ నాగేశ్వర అన్న ఒక దొంగ. వీళ్ళందరూ అండ్ సెల్ఫ్ మేడ్ అన్నమాట. ఎందుకోసం ఏంటంటే వాడు ఎవడో మన దొంగ దొంగతనం చేశాడు, దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు, వాళ్ళు చంపేశారు, వాళ్ళ కుటుంబం అనాథలు అయిపోతారు, ఆపదలు ఇరుక్కుంటారు, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టడానికి దొంగతనం చేయాలి అది మాట. కనుక కథా వస్తువులో చాలా బిగు ఉంటుంది. డెఫినెట్గా టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజకి చాలా మంచి పేరు తెస్తుందని చెప్పేసి నేను అనుకుంటాను. సార్, ఒక పెద్ద జైలు నుంచి కూడా, అంటే ఇప్పటి వరకు ఎవరో తప్పించుకొని జైలు నుంచి కూడా ఇతను తప్పించుకోవడం జరిగిందండి. జైల్ని తప్పించుకుంటేవారు కదా వాళ్ళు. వాళ్ళు ఉండ అంటే టైగర్ నాగేశ్వరరావు అదే, ఆయన ఉండాలంటేనే ఉండేవాడు, లేకపోతే తప్పించుకునేవాడు అన్నమాట. ఎవరైనా ఆపదలో ఉంటే జైల్లో ఎన్నిసార్లు తప్పించుకున్నాడైనా టైగర్ నాగేశ్వరరావు? అప్పుడు ఇంత లేదు కదండి, జైల్లో మనుషులే ఉండేవారు. టైగర్ నాగేశ్వరరావు దెబ్బ కొట్టినట్టు నలుగురు పడేవారు అన్నమాట. అప్పుడు ఎన్ని మిషనరీ లేవు కదా, గన్స్ అయ్యి అంత ఎక్కువగా వాడేవారు కాదు కదా, సెక్యూరిటీ ఉండేవారు అన్నమాట. బ్యారన్స్తో గన్స్ ఆ బయట కూర్చొని బయట ఉన్న వాళ్ళు ఒకరికో ఇద్దరికో గన్స్ ఉండేవి తప్ప, అయితే ఒకటి వీళ్ళకి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ కూడా ఉండదు అన్నమాట. ఇప్పుడు ఏం దొంగతనం చేయటం లేదు కదా, ప్రజలు మంచిగా చేస్తున్నాడు. అందరూ ఆయన కోసం చూడడానికి వచ్చేవాళ్ళు వందలాది మంది వేలాది మంది వస్తున్నారు. అదంతా మనం మనుషులమే కదా. అరే ఎంత ఆదరణ ప్రజల్లో ఉంది, ఈయన దొంగ ఎలాగవుతాడు? దొంగలు మామూలుగా ప్రభుత్వం వాళ్ళు డ్యూటీ ప్రకారంగా పట్టించి జైల్లో వేశారు, కానీ ఆయన దొంగ ఎలాగవుతాడండి? అంటే రెండో రోజు మీరు అలా కూర్చుంటే మీ చేతిలో పెడతారు బంగారు పెరణి భరణి మాట. అది అంటే ఏమిటి, చెప్పి దొంగతనం చేయడం ఆయన తాలూకు ప్రత్యేకత. ఇక్కడ టైగర్ నాగేశ్వరరావు గారి తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, ఎంతమంది పోలీసులు ఉన్నా, ఎంతమంది పట్టుకునే వాళ్ళు ఉన్నా, నిఘా ఉన్నా, ఆయన చెప్పిన టైంకి చెప్పిన దొంగతనాన్ని చేస్తాడంతే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.